చిరంజీవిని ఇంటికే రావద్దన్న ఈ మాట అన్నది ఎవరో కాదు రాజేంద్ర ప్రసాద్ లాంటి నటదిగ్గజాలకు శిక్షణ ఇచ్చిన గురువులుగా నాలుగు దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలో నటులుగా శిక్షకులుగా ఉన్న జంట దేవదాస్ కనకాల లక్ష్మి మద్రాసు వెళ్ళాక నేను ఏడు నెలల గర్భవతిని రాజీవ్ కడుపులో బిడ్డ అయినా సెంట్రల్ జాబ్ కాబట్టి కాదనకుండా నాటకాల్లో నటించాను రాజీవ్ పుట్టాక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లెక్చరర్గా నాకు మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం ఇచ్చారు అలా మా ఆయన జాయిన్ అయిన ఏడాది తర్వాత నేను మెడ్రాస్కు వెళ్ళాను నాకు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా ఆయన లెక్చరర్ ఉద్యోగానికి రిజైన్ చేశారు ఆ సమయంలోనే మాకు కూతురు పుట్టింది థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ను ఫస్ట్ బ్యాచ్లోకి రమ్మని రెండు క్లాసులు నేనే చెప్పేదాన్ని సుధాకర్ భాను చందర్ నాలుగో బ్యాచ్లోకి వచ్చారు ఐదో బ్యాచ్లో చిరంజీవి వచ్చాడు పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత ఛాంబర్ క్లోజ్ చేసేశారు సిన్సియర్గా సిస్టమ్ కరెక్ట్గా అర్థం చేసుకునేవారంటే ఇష్టం రాజేంద్ర ప్రసాద్ మంచి విద్యార్థి అందరూ సమానమే శుభలేఖ సుధాకర్ ఇష్టం సమయానికి క్లాస్కి హాజరయ్యేవాడు సిన్సియర్గా వర్క్ చేసేవాడు ఒకసారి చిరంజీవి తెల్లవారుజామున మా ఇంటికి వచ్చాడు ఆ సమయంలో తన చిత్రం విడుదలైంది ఒక గంటలో ఇంటి చుట్టూ జనం మూగిపోయారు ఆ తర్వాత మెద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ బ్యాచ్లు జరిగేటప్పుడు చిరంజీవిని అక్కడికి తీసుకెళ్ళా అక్కడ కూడా జనం మూగిపోయారు దీంతో అయ్యా నువ్వు మా ఇంటికి రావద్దు నేనే మీ ఇంటికి వస్తాను చూడాలనుకున్నప్పుడు కాల్ చేస్తే నేనే వస్తాను అన్నాను ఆ తర్వాత చిరంజీవి డాక్టరేట్ పట్టా వచ్చినప్పుడు నన్ను ఇంటికి పిలిపించుకున్నాడు ఆత్మీయంగా మాట్లాడడి ఇప్పటికీ మా ఇంటికి చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ సుబలేఖ సుధాకర్ వస్తుంటారు మాతో కలిసిపోతూ ఉంటారు